ముఖ్యమంత్రి గారి ప్రకటనలు, ధర్మ పోరాట దీక్షలు, తర్వాత ఈరోజు హోంమంత్రి గారు కూడా చెప్పడం, ఇది హత్యాయత్నం కాదు, ఏదో చిన్న సంఘటనలాగా తీసేస్తున్నారు, ఇది చాలా తప్పు. ఇది క్లియర్గా హత్యాయత్నం, ఎందుకంటే నిందితుడు దగ్గర రెండు కత్తులు పెట్టుకున్నాడు. ఒక కత్తితో దాడి చేసినప్పుడు వేరే జేబులో, అతని ప్యాంట్ జేబులో పదునైన బ్లేడ్ పదునైన కత్తి ఇంకొకటి ఉంది. అంటే క్లియర్గా నిందితుడికి, శ్రీనివాసరావుకు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలనే క్లియర్ ఉద్దేశము, అది కుట్ర. అతన్ని పట్టుకోవడం జరిగింది కాబట్టి అతను ఎడమ జేబులో ఉన్న కత్తిని తీయలేకపోయాడు, ఇది వాస్తవం. రిమాండ్ రిపోర్ట్లో మనం క్లియర్గా చూసాం, పోలీసు వాళ్ళు రాసిన రిమాండ్ రిపోర్ట్లోనే మనం క్లియర్గా చూసాం, నిందితుడు కుడి చేత్తో ఆ కత్తితో దాడి చేయడం, ఎడమ ప్యాంటులో వెతికినప్పుడు ఒక పదునైన ఆయుధం కూడా ఉంది. అంటే క్లియర్ ప్రీ ప్లాన్డ్గా వచ్చాడు నిందితుడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ మెడ మీద అటాక్ చేసి అంతమొందించాలనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. రెండవది చెప్తానే ఉన్నారు, రెండు సిమ్ కార్డులు దొరికాయి, తర్వాత 9 ఫోన్లు వాడాడు, 10,000 ఫోన్ కాల్స్ మాట్లాడాడు, తర్వాత ఇంకా మనం కూడా టీవీలో చూస్తున్నాం, ఫేస్బుక్ ఫ్రెండ్తో ఒక 10 నిమిషాల్లో నేను హత్య చేయబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, నిన్ను టీవీలో చూడు అని చెప్పాడు. తర్వాత హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి మేనేజ్ చేసి ఈ నిందితుడు శ్రీనివాసరావును, అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, నేరపూరితమైన చరిత్ర ఉన్నా కూడా ఎయిర్పోర్ట్లో పనిచేసే క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చాడు. 1-2 సార్లు ఏదో ప్లాన్లో డబ్బుల్లో ఒప్పందాల్లో బెడిసి అతను పని మానేస్తానన్నా కూడా అతన్ని గడ్డం పట్టుకొని తిరిగి అతని పనిలో ఎక్కువ డబ్బులు ఇచ్చి చేర్పించుకున్నాడు. తర్వాత ఠానెలంకలో చాలా పెద్ద విందు ఇచ్చాడు, ఎప్పుడు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇచ్చాడు. వాళ్ళ చెల్లెలు కూడా, వాళ్ళ పెద్ద అక్కగారు కూడా ఈరోజు మా వాడితో ఎవడో చేయించారు ఈ పని అని ఆవిడ చెప్తున్నారు. ఇంత జరిగినా కూడా హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి ఫ్యూజన్ రెస్టారెంట్ క్లియర్గా ఆయన గాజువాక టికెట్ కోసం ప్రయత్నించాడు, ఆయన క్రియాశీలక అభ్యర్థి, నారా లోకేష్ గారితో సీఎం చంద్రబాబు గారితో సన్నిహిత సంబంధాలున్నాయి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ట్రై చేశాడు, ఒలింపిక్ అసోసియేషన్ బిల్డింగ్లో ఒక రూమ్ కేటాయించారు, తర్వాత క్రీడా పాఠశాల ఏదైతే స్పోర్ట్స్ మీట్స్ జరుగుతాయో దాని మీద అన్ని నిర్వహించే సౌకర్యం ఇతన్ని కల్పించారని పేపర్లో మనం చూస్తున్నాం, అతన్ని విచారించిన పాపాన పోలేదు. తర్వాత కాల్ డేటా, 10,000 ఫోన్ కాల్స్ శ్రీనివాసరావు హర్షవర్ధన్ చౌదరితో ఎన్నిసార్లు మాట్లాడాడు, హర్షవర్ధన్ చౌదరితో శ్రీనివాసరావుతో టీడీపీ పెద్దలు ఎంతమంది మాట్లాడారు, ఇవన్నీ బయటికి ఎందుకు మీరు క్లియర్గా చెప్పడం లేదు? మేము ముందు నుంచి అంటున్నాం, ఈ కుర్రవాడికి ఒక్కడనే చూపిస్తూ ఇంకేదో ఇతని మానసిక స్థితి బాగలేదు అని బెయిల్ అప్లై చేస్తారు అనేది అంటున్నాం, అదే జరగవచ్చునేమో, ఈరోజు ఎవరు బెయిల్ అప్లై చేస్తున్నారు? ఇంత ఎవిడెన్స్ను దాన్ని స్క్రీన్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఇదేదో కోడికత్తిని ధర్మ పోరాట దిశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా డే 1 మొదటి రోజు నుంచి, హత్యాయత్నం జరిగిన మొదటి రోజు నుంచి మేము అడుగుతున్నాం ఒక నిష్పాక్షికమైన దర్యాప్తు. ఎందుకంటే డీజీపీ గారు దాన్ని క్లియర్గా చేసేసి ఇదేదో మీరు ఒక ఫ్లెక్సీని సృష్టించి ఒక మడత కూడా లేని 3 పేజీల 3 దస్తూరి ఉన్న లెటర్ను సృష్టించారు. ఇందులో మాకు క్లియర్గా అనుమానం ఉంది, ఇది హత్యాయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు తప్పుకొని పోకపోయి ఉంటే ఆయన ఒక వెపన్తో పాటు జేబులో ఉన్న ఇంకొక 10 వెపన్ కూడా 2 యూజ్ చేసి గొంతు మీద అటాక్ చేసేవాడు, ఇది క్లియర్గా ఉంది. మీ దర్యాప్తు తప్ప థర్డ్ పార్టీ దర్యాప్తు కానీ, కోర్టు పరిధిలో దర్యాప్తు కానీ, లేదా సెంట్రల్ ఏజెన్సీస్లో దర్యాప్తు కానీ మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఇవ్వకపోగా మొన్న కూడా మీటింగ్స్లో క్లియర్గా చెప్తున్నాడు, అయ్యా ఇది ఒక డ్రామాలాగా అభివర్ణిస్తూ, మీరు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని ఎవరైతే దాన్ని పరిశోధిస్తున్నారో వాళ్లను తప్పుదోవ పట్టించి ఒక రకంగా వాళ్ల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. వాళ్ళ మొత్తము
సాక్ష్యాన్ని తెరమరుగు చేయాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. దీనికి ఇది క్లియర్గా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము స్క్రీనింగ్ ది ఎవిడెన్స్ అండ్ అబ్స్ట్రక్టింగ్ గవర్నమెంట్ సర్వెంట్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ ను అబ్స్ట్రక్ట్ చేస్తున్నందుకు, వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారి మీద క్లియర్గా కేసులు, క్రిమినల్ కేసు పెట్టాలి. మేము పెట్టబోతున్నాం కూడా. హోంమంత్రి గారు కూడా దీన్ని చిన్న తేలికైన అంశంగా కొట్టి పారేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది మీరు దీనివల్ల, ఈ మీ మాటల వల్ల ఎవరైతే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళని మీరు ప్రభావితం చేస్తున్నారు. అయ్యా, మేము ఒకటే అడుగుతున్నాం, మేము క్లియర్గా చెప్తున్నాం, ఇది ఒక హత్యాయత్నం. మీరు ఇప్పటికిప్పుడు మాకు ఎటువంటి, మేము టీడీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం, హోంమంత్రి గారిని కోరుతున్నాం, ముఖ్యంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం, ఇప్పటికిప్పుడు ఒక లెటర్ ఇవ్వండి. నాకు ఏ అబ్జెక్షన్ లేదు. సిబిఐకి ఒక లెటర్ ఇవ్వండి. దయచేసి మీరు ఈ కేసు టేకప్ చేసి నిజాలు నిగ్గు తేల్చండి. అప్పుడు ఎవరు డ్రామా చేశారో, ఎవరి అధీనంలో జరిగింది, అది హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి చేశాడా, ఇంకా లోప ఆయన ప్రమేయం ఉందా, ఇంకా పైన వాళ్ళ ప్రమేయం ఉందా, అన్ని కోణాలు బహిర్గతం చేయండి అని మేము కోరుతున్నాం. ఏదో అది కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉంది, సిఐఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది, కానీ అందులో రెస్టారెంట్ ఫ్యూజన్ మేనేజర్ మీ హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరియే కదా. అంతకుముందు బయట నుంచి కాఫీ తెప్పించుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి గారు ఆ ఎయిర్పోర్ట్ సిఎస్ఓకు కంప్లైంట్ చేసి బయట నుంచి కాఫీ తేయకూడదు, మేమే పంపిస్తాము అని ఈ 20 రోజుల్లో, ఈ దాడి జరగడానికి ముందు 3 సార్లు కాఫీ పంపేటట్లు చేశాడు. ఇది కుట్రలో భాగమని మేము క్లియర్గా నమ్ముతున్నాము. చాలామంది చంద్రబాబు గారు, సీఎం గారు, లోకేష్ గారు, లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు వచ్చినప్పుడు క్లియర్గా వాళ్ళు కాఫీ తెచ్చిస్తున్నారు. మా లీడర్లు, మా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు బయట తెప్పిస్తూ ఉంటే క్లియర్గా బయట నుంచి కాఫీ తేయకూడదు అని కంప్లైంట్ చేయించి ఆపారు. ఆపిన తర్వాత 3వ సారి ఈ దాడి జరిగింది. 2 పదునైన వెపన్స్ ఆ కుర్రవాడి జేబులో ఉన్నాయి అనేది క్లియర్గా చెప్తున్నాం. ఒకవేళ మీరు ఇది మీ హస్తం లేకపోతే ఎందుకు మీరు లెటర్ ఇవ్వడం లేదు? మేము క్లియర్గా కోరుతున్నాం. మీరు చిన్న దాన్ని దాడిగా, ఈ హత్యాత్యాన్ని చిన్నదిగా అభివర్ణిస్తూ ఇదేదో అంటున్నారు కదా, ప్రజలను మభ్యపెట్టేందుకు. ఇంతవరకు మీరు ఎందుకు లెటర్ ఇవ్వలేదు? ఈ రోజుకు ఈ రోజు ఇవ్వండి. ఇవ్వకపోగా మీరు ఈ కేసును నీరుగార్చేందుకు, సాక్ష్యాన్ని తెరమరుగు చేసేందుకు అధికారులను ఒక రకంగా మీరు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఒక లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చి వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తున్నందుకు మీ మీద కేసు పెట్టాలి. ఫేస్బుక్లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నా కూడా 9 మంది మా వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. మీ మీద ఇప్పుడు క్రిమినల్ కేసు అవ్వబోతా ఉంది. మేము క్లియర్లీ కంప్లైంట్ లాడ్జ్ చేయబోతున్నాం. ఈ కేసులో మేము క్లియర్గా ఉన్నాం. ఇది హత్యాయత్నం, ఇది క్లియర్గా హత్యాయత్నం. ఆ కుర్రవాడు 2 కత్తులతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయబోయాడు. అతన్ని మూకముడిగా మీద పడి పట్టుకున్నారు కాబట్టి 2వ వెపన్ యూజ్ చేయలేకపోయాడు. కాల్ డేటా మీరు బయట పెట్టండి. ఈ రోజుకి ఈరోజు మీరు సిబిఐ విచారణకు కానీ, లేకపోతే న్యాయ వ్యవస్థ కింద జుడిషియరీ సూపర్విజన్లో విచారణకు కానీ మీరు అంగీకరించండి. మీ హస్తం లేకపోతే, ఇందులో పెద్దవాళ్ల కుట్ర లేకపోతే దయచేసి అంగీకరించండి అని కోరుకుంటున్నాను.